హే గాయ్స్, నేను మీ భద్రాన్ని మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. పిఎంజేవై ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్డుకు సంబంధించి ప్రజలతో ఏపీలో eKYC అనేది జరుగుతుంది, అలాగే కార్డ్స్ అనేది డౌన్లోడ్ చేయాలి, మనకి త్వరలో వీసా అయితే ఉంటుంది అని అయితే గవర్నమెంట్ అయితే హెచ్చరించడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలామంది నాకు వాట్సాప్లో ఇకపోతే కామెంట్ చేస్తున్నారు, అన్న ఇప్పుడు కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి, కొంతమందికి పెండింగ్ అనేది రావట్లేదు, నాట్ అప్రూవ్డ్ అనేది వస్తుంది, eKYC చేసినా కానీ అప్రూవ్ కాలేదు ఏంటి అనేది అడుగుతున్నారు. సో ఈరోజు చూడాలి వచ్చేసి నేను ఇప్పుడు పిఎంజేవైకి సంబంధించి ప్రస్తుత వాలంటీర్స్ చేయవలసిన పని ఇది ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ ఆ వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఒక సంవత్సరం కిందటి నుంచి మనము పిఎంజేవై సర్వేనే చేసాము. అప్పుడు ఒక వేరే యాప్ అనేది ఉంది, ఆ యాప్లో సర్వే చేసాము, ఆల్రెడీ కార్డ్స్ అనేది కొంతమందికి డౌన్లోడ్ చేసాము, అక్కడ కంప్లీట్ అయిపోయింది అని చాలామంది అనుకున్నారు. సో ఈ కొంతమంది అప్పటికీ చేయకుండా పెండింగ్ అయితే పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఏం చేసిందంటే పైలట్ ప్రాజెక్ట్ కింద మళ్ళీ పిఎంజేవై 2.0 అనే ఒక కొత్త వర్షన్ అయితే అందుబాటులోకి తీసుకువచ్చి ఈ కొత్త యాప్లో మళ్ళీ నేమ్స్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ మనము మళ్ళీ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు, eKYC చేయొచ్చు, కార్డు డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ ఈ మూడు సర్వీసులు అనేది మనం చేస్తేనే ఆ కుటుంబానికి మనకు ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. సో ఈ విషయం చాలామందికి తెలియక అన్న మేము అక్కడ డౌన్లోడ్ చేస్తుంటే అవ్వట్లేదు అని అయితే అడుగుతున్నారు. డిస్క్రిప్షన్ నేను ఒక వీడియో అయితే ఇస్తాను ఎలా డౌన్లోడ్ చేయాలి, ఒకవేళ అప్లై చేయాలనేది అదొక వీడియో ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఈ వీడియోలు చెప్పబోయే ఏంటంటే ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి, కొంతమంది యాప్ అనేది ఎలా లాగిన్ చేసుకోవాలో తెలియదు లేదు అంటున్నారు. వాలంటీర్స్ ఖచ్చితంగా ఆపరేటర్ లాగిన్ మీదనే టిప్ చేసుకోండి, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ బెనిఫిషరీస్ ఎవరైనా సిటిజన్స్ లాగిన్ చేసుకోవాలంటే బెనిఫిషరీ అనే ఆప్షన్ మీద ఇచ్చేసుకొని లాగిన్ అవ్వచ్చు. సపోజ్ మన వాలంటీర్కి సంబంధించి కొంతమంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చేస్తున్నారు, ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయకుండా జస్ట్ మీరు ఇంతకుముందు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యిందో గవర్నమెంట్ దగ్గర ఆ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి ఆపరేటర్ మీద సెలెక్ట్ చేసుకొని ఒక క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా మన యాప్ అనేది లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ మన జిల్లా మన డీటెయిల్స్ పిఎంజేవై మన స్టేట్ అడుగుతుంది, డీటెయిల్ అన్ని ఇచ్చిన తర్వాత కింద లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఈ లిస్ట్లో మీకు సంబంధించిన పర్సన్కి మీరు సర్వే అనేది చేయాలి. ఇక్కడ మనకి అక్కడ వెరిఫై నాట్ అనేది ఉన్నట్లయితే ఆ నేమ్ మీద క్లిక్ చేసి వాళ్ళకి eKYC అనేది చేయాలి. eKYC అనేది చేస్తేనే అప్రూవ్ వస్తుంది, అప్రూవ్ అయిన వెంటనే కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేయాలి. ఇలా చేస్తేనే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. త్వరలో మనకి గవర్నమెంట్ ఈ పిఎంజేవై అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని వచ్చి ప్రతి రాష్ట్రంలో అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనల ప్రకారం ప్రజెంట్ ఏపీలో ప్రతి వాలంటీర్ యాప్లో డౌన్లోడ్ చేసి ప్రతి ఒక్కరికి కార్డ్స్ అనేది ఇష్యూ చేయాలి. ఆల్రెడీ కొన్ని కార్డ్స్ అనేది సచివాలయకి వచ్చాయి, ఇంకొంతమందికి రాలేదు, రాని వాళ్ళకి వెరిఫై నాకండి ఉన్న వాళ్ళకి మనం eKYC చేసి కార్డు అనేది అయితే డౌన్లోడ్ చేసి అయితే ఇవ్వాలి. అది ఎలా ఏంటి అనేది ఆల్రెడీ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలో ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎలా అప్లై చేయాలనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఖచ్చితంగా ప్రతి వాలంటీర్ ఆపరేటర్ లాగిన్ మీద మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ చేసుకొని కార్డు అనేది డౌన్లోడ్ చేసి సర్వే అనేది చేయండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.